ప్రైజ్ ద లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, మన రక్షకుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో అందరికీ వందనములు. మేము ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించువారముగా ఉన్నాము, కనుక మీ ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయండి. ఈరోజు దేవుని వాక్యము, పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి, కొలస్సులకు రాసిన పత్రిక 3:2. Set your minds on things above, not on earthly things. Colossians 3:2. ఈరోజు నిమిత్తము దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనలో అనేకులు ఈ లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తుంటారు. వాటినే సర్వమని భావిస్తూ వాటి అందే వారి యొక్క మనసును నిలుపుకుంటారు. అవి వారికి శాశ్వతమని తలంచుతారు. అయితే ఈ రోజున ఈ వాక్యము ద్వారా ప్రభు సెలవిస్తున్నాడు, అవి నిత్యమైనవి కావు గనుక, అవి అశాశ్వతమైనవి గనుక అవి ఏవో ఒక రోజు నశించిపోతాయి. కానీ పైనున్న వాటి యందు, అనగా పరలోక సంబంధమైనవి, దేవుని నిత్య రాజ్యమునకు సంబంధించిన వాటిని మనము ప్రేమించువారముగా, వాటి యందు లక్ష్యముంచువారముగా ఉన్నట్లయితే మనకు ఎటువంటి భంగపాటు కలగదు. ఎందుకంటే పరలోక సంబంధమైనవి నిత్యమైనవి, శాశ్వతముగా ఉండేవి కాబట్టి. ఏలయనగా మనము శరీరానుసారముగా పాపంలో మరణించి ఆత్మానుసారముగా క్రీస్తుతో కూడా లేపబడిన వారమై ఉన్నాము. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను, అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చివేయుడి అని పరిశుద్ధ వచనములు మనకు తెలియజేస్తున్నాయి. ప్రియమైన సహోదరి సహోదరుడా, మన యొక్క శరీర సంబంధమైన ఏ ఆశ అయినా, ఎటువంటి క్రియ అయినా భూ సంబంధమైనవిగానే ఉన్నాయి. కొందరు మనుష్యులపై మనసుంచుతారు, తమ తోటి వారికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వారు కూడా మిమ్మల్ని ఇష్టపడొచ్చేమో, కానీ మనుషులు చంచలత్వమైన మనస్సును కలిగి ఉంటారు కాబట్టి వారు ఎప్పుడైనా మారొచ్చు. నువ్వు వారిని ప్రేమించినా వారు మాత్రం నిన్ను ద్వేషించే సందర్భాలు ఎదురవ్వచ్చు. అప్పుడు నీకు గుండెకోతనే మిగులుతుంది. మరి కొందరు డబ్బు సంపాదనపై ఆశ కలిగి జీవిస్తుంటారు. అనుకున్నంత సంపాదించలేకపోయినా, ఉన్న డబ్బు ఖర్చైపోయినా వారు నిరాశల పాలవుతుంటారు. ఈ విధంగా చూచుకుంటే ఈ భూ సంబంధమైన వాటిపై మనము మనసు కలిగి ఉంటే ఏదో ఒక రకంగా మనకి దుఃఖము, అవమానము, నిరాశే ఎదురవుతుందేమో, కానీ పరలోక సంబంధమైన వాటిపైన మన మనసు ఉంచినప్పుడు, దేవునిపై మనం దృష్టి కలిగి జీవించినప్పుడు మనలో ఏ నిరాశ ఉండదు, నిస్పృహ ఉండదు, నమ్మక ద్రోహం, అవమానం అనేవే ఉండవు. కానీ ధైర్యం ఉంటుంది. సంతోషముతోనూ సమాధానముతోనూ కలిగిన వాటి యందు సంతృప్తి పడి జీవించు మనస్సును మనము కలిగి ఉండగలం. మనమందరము ఇప్పుడు దేవునిచే ఏర్పరచబడిన వారమై పరిశుద్ధతను, జాలి మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును కలిగి ఉండాలి. భక్తుడు ఈ విధంగా వ్రాస్తున్నాడు, ప్రియులారా, మీరు పరదేశులను, యాత్రికులై ఉన్నారు గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి అన్యజనులు మిమ్మల్ని ఏ విషయంలో దుర్మార్గులని దూషింతురో ఆ విషయంలో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమందున దేవుని మహిమ పరచబడునట్లు వారి మధ్యను మంచి ప్రవర్తనను కలవారై ఉండవలెను అని. కాబట్టి పరలోక సంబంధమైన మనము పైనున్న వాటిపైన మనసు కలిగి ఉండాలి. కానీ అన్యుల వలె, బుద్ధిహీనుల వలె ఈ లోకపరమైన వాటిపై మన మనసును నిలుపకూడదు. అదేవిధంగా ఆ విధంగా ఉన్నట్లయితే పరలోక రాజ్య వారసులం కాలేము. అందునిమిత్తమునే లేఖనములు సెలవిస్తున్నాయి, ఈ లోకమునైనను, లోకములో ఉన్నవాటినైనను ప్రేమింపకుడి. ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు, శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబము, అవి తండ్రి వలన పుట్టినవి కావు, లోక సంబంధమైనవే. మీరనుకోవచ్చు, మనమంతా ఈ లోకంలో ఇప్పుడు జీవిస్తున్నాము కదా, మరి మనుషులతో సహవాసం కలిగి ఉండొద్దా, డబ్బును సంపాదించొద్దా, జీవించడానికి కావలసిన వాటిని కూర్చుకొనవద్దా అని. నిజమే, ఈ లోకమందు యాత్రికులమై జీవిస్తున్న మనకు ఈ లోకంలో ప్రయాణిస్తున్న అన్ని రోజులు డబ్బు అవసరమే. తోటి వారితో సత్సంబంధాలు అవసరమే. మనం జీవించడానికి కావలసిన ప్రతిదీ ప్రాముఖ్యమైనదే. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, మీకు ఉపయోగం అనుకున్న ప్రతి వాటిని అవసరమైనంతగా సేకరించుకోండి, తోటి వారితో మంచి సహవాసం కలిగి ఉండండి, ప్రేమించండి, కానీ వారిపై లేదా వాటిపై మీ యొక్క మనస్సును నిలపకండి అని. మనస్సు నిలపడం అంటే ఇంకా అవే శాశ్వతం.
వారే నాకు శాశ్వతం, అవి లేకపోతే నేను లేను అనే విధంగా వాటిని మనం విగ్రహారాధనగా చేయకూడదు అని ఈ లోకము దాని ఆశ గతించిపోయెను. కానీ దేవుని చిత్తము ఎప్పుడూ నెరవేరుతూ ఉంటుంది. అందును బట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా, మనము క్షయమైన వాటి యందు మనసు ఉంచక అక్షయమైన పరలోక సంబంధమైన వాటి యందే మనసును నిలుపుకొని దేవుని రాజ్యములో ఉండులాగున నిజమైన వారసులముగా జీవించులాగున మన యొక్క ప్రవర్తన దేవునికి ఇష్టమైనదిగా మార్చుకోవాలి. ఈ వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. అందరూ ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహోన్నతుడ, మహాశక్తి సంపన్నుడువైన మా దేవ, మీ యొక్క ఘనమైన ప్రశస్తమైన నామమునకై స్తుతి స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయా, ఈ లోకములోనిది అశాశ్వతమైనవని, అల్పమైనవని, ఏదో ఒకరోజు గతించిపోయేవిగా ఉన్నవి అని ఈ యొక్క వాక్యము ద్వారా మాకు మరొక మారు జ్ఞాపకము చేసినందుకై వందనములు తండ్రి. అయా, ఈ భూమిపై ఉన్న ధనంపైన, మనుషులపైన, ఇంకా అక్షయమైనటువంటి వేటిపైననైనను మాకు మనసు కలిగి ఉండకుండా కేవలం పరలోక సంబంధమైన మీ యొక్క రాజ్యమును బట్టే మేము మనసును కలిగి జీవించాలి అని, అటువంటి బిడ్డలుగా మమ్మలను మా కుటుంబాలను మార్చమని, నిత్య జీవమునకు మమ్మను వారసులుగా చేయమని ప్రార్థిస్తున్నాము దేవా తండ్రి. ప్రార్థనలో ఏకీభవిస్తున్న, అదేవిధంగా ప్రార్థన అవసరతలను కలిగి ఉన్న ప్రతి వ్యక్తిని బట్టి మీ ఎడల మొరపెడుతుండగా తండ్రి, మీ కృపను చూపండి, మీ సహాయమును దయచేయండి ప్రభువా. ఆర్థిక సమస్యలతో పడి ఉన్న బిడ్డలను లేవనెత్తండి. అనారోగ్యముతో బాధపడుతున్న వారిని మీరు ముట్టి స్వస్థపరచండి. ఉద్యోగాల కొరకు ప్రయత్నిస్తున్న బిడ్డలకు తండ్రి ఉద్యోగములను దయచేయండి. వివాహము కొరకు ప్రయత్నిస్తున్న వారిని ఆశీర్వదించి వివాహమును జరుగులాగున సహాయము దయచేయండి. వారు ఏ సమస్యను బట్టి అయితే మీ సన్నిధిన చేరి మొరపెడుతున్నారో వాటన్నిటినీ యేసుక్రీస్తు వారి నామంలో వారికి దయచేయండి తండ్రి. మీ యొక్క సాక్షులుగా వారిని, వారి కుటుంబాలను నిలవబెట్టమని, తద్వారా మీ నామమునకై మహిమ తెచ్చుకొనమని పరిశుద్ధమైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.